रामानुजदया पात्रं ज्ञान वैराग्य भूषणं श्रीमद्वेंकटनाथार्यं वंदे वेदांत देशिकं प्रपन्न पारिजाताय तोत्र वेत्रैकपाणये ज्ञान मुद्राय कृष्णाय गीतामृत दुहे नमः। भगवद्गीतलो మొదటి అధ్యాయాన్ని ఇంతవరకు మనం విన్నాం. మొదటి అధ్యాయం యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవాలి. పద్మోత్తర ఖండంలో గీతాశాస్త్రం యొక్క వైభవం విస్తారంగా చెప్పబడి ఉంది. ఈ 18 అధ్యాయాలు, ఈ 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం యొక్క మహాత్మ్యం, ఒక్కొక్క అధ్యాయాన్ని మనం పారాయణం చేస్తే దానివల్ల వచ్చే, దానివల్ల కలిగే ఒకనొక గొప్ప విషయం పద్మోత్తర ఖండంలో చెప్పబడి ఉంది. ఈ పద్మోత్తర ఖండం అనేది శివపార్వతి సంవాదముగా కనబడుతుంది. పరమశివుడు తమ పార్వతి ముందుగా శ్రీమన్నారాయణుని యొక్క అవతార వైభవాన్ని విస్తారంగా తెలియపరిచారు. ఆ విధంగా తెలియపరిచి పార్వతి దీన్ని విన్న వెంటనే సకల పాపాలు పోతాయో, నాశం అయిపోతాయో, అటువంటి లీలా విశేషములతో కూడిన ఆ భగవంతుని యొక్క అవతార వైభవం ఈ ప్రపంచం చక్కగా క్షేమంగా ఉండడానికి ఆ భగవంతుడు అనుగ్రహించినటువంటి అనేక ధర్మ విషయాలను నీకు నేను తెలియపరిచాను అని శివుడు చెప్పిన వెంటనే ఆనందముతో కూడిన పార్వతి శివుని ఎదురుగా అడిగారు. పద్మోత్తర ఖండంలో ఉండే విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మొదటి అధ్యాయం యొక్క వైభవం, అధునా శ్రోతిమిచ్చామి గీత మహాత్మ్యం అప్యహం శ్రుతేన ఏన దేవేశ హరే శ్రుతేన ఏన దేవేశ హరౌ భక్తి వివర్ధతే తద్వతస్వ అధునా దేవ యద్యహం తవ వల్లభా అని పార్వతి చెప్పడం జరుగుతుంది. గీతా మహాత్మ్యాన్ని నాకు మీరు తెలియపరచాలి, హరియందు భక్తి ఎలాగైతే వృద్ధి పొందుతుందో దీన్ని శ్రవణం చేసిన వెంటనే హరిభక్తి అనేది మనకు కలుగుతుందో ఆ విధంగా ఉన్నటువంటి ఆ గీతా మహాత్మ్యాన్ని మీరు నాకు తెలియపరచాలా అని పార్వతి పరమశివుణ్ణి అడిగినది. ఆ విధంగా అడిగిన వెంటనే పరమశివుడు ఆమెకి సమాధానం చెప్తున్నారు. ఆ భగవంతుడు పుష్పము యొక్క, అంటే అతసీ పుష్పం అంటారు, ఆ అతసీ పుష్పము యొక్క రంగుతో కూడినవాడై గరుత్మంతుణ్ణి ఆసనముగా చేసుకొని, అంటే గరుత్మంతుడు వాహనంగా ఉంటాడు, జెండగా ఉంటాడు, ఆసనంగా కూడా ఉంటాడు. అందువల్ల గరుత్మంతుడిని ఆసనంగా పెట్టుకొని ఉన్నటువంటి ఆ భగవంతుడు తనను ఆశ్రయించిన వాళ్లను వదలకుండా అచ్యుతుడుగా ఉండే ఆ భగవంతుడు ఆదిశేషుణ్ణి పరుపుగా చేసుకొని శయనించి ఉండే ఆ మహావిష్ణువును నేను అచంచలమైనటువంటి భక్తితో రాత్రింపగళ్ళు నేను ధ్యానం చేస్తున్నాను. ఒక సమయం అందమైనటువంటి ఆసనంలో సుఖంగా కూర్చుని ఉండినటువంటి తమ భర్తను చూసి శ్రీ మహాలక్ష్మి ఒక ప్రశ్న వేశారు. స్వామి, సకల లోకాన్ని సృష్టి చేసినటువంటి లోకాన్ని రక్షించే విషయంలో ఏదో
దాంట్లో శ్రద్ధ లేని వాళ్లాగా మీరు ఉదాసీనుడుగా కనబడినట్టు నాకు ఉంది, కారణం ఏమిటి అని మహాలక్ష్మి అడిగారట. అప్పుడు భగవంతుడు అన్నారు, దేవి, లోకాన్ని కాపాడే విషయంలో నాకు ఇప్పుడు ఎటువంటి భారం లేదు, నేను నిర్భరంగా విచారం లేకుండా ఆనందంగా ఉంటున్నాను అని అన్నారాయన. ఇంతవరకు లోకాన్ని కాపాడే విషయంలో పెద్ద భారాన్ని మోస్తూ ఉండినటువంటి మీకు ఇప్పుడు అది లేదు అని చెప్పడానికి కారణం ఏమి స్వామి అని మహాలక్ష్మి అడిగారట. దేవి, నేను కృష్ణుడిగా అవతారం చేసినప్పుడు నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని, నిమిత్తంగా మాత్రం ఉండు అర్జున అని చెప్పి అర్జునుణ్ణి వ్యాజ్యంగా చేసుకొని సకల లోకములను అంటే సకల లోకాలు జీవించి ఉండేటట్టు ఉపనిషత్సారంగా ఉన్నటువంటి గీతాశాస్త్రాన్ని ఉపదేశం చేశాను, నీకు కూడా ఆ విషయం తెలిసింది కదా, ఆ ఉపదేశాన్ని పరమ భాగవతుడుగా ఉన్నటువంటి వ్యాస మహర్షి తమ యొక్క మహాభారతంలో ప్రవేశపెట్టినాడు, ఆ విధంగా పెట్టి లోకానికి పరమోపకారం చేశారు, అటువంటి గీతాశాస్త్రం ఇప్పుడు లోకాన్ని కాపాడుతుంది, ఆ గీతాశాస్త్రం యొక్క మహాత్మ్యం అనేది ఇక్కడి నుంచి ఇంతవరకు అని చెప్పడానికి వీలు కాకుండా ఉంది, విస్తారంగా ఉంది, ఆ గీతాశాస్త్రం యొక్క వైభవాన్ని చెప్తాను అని భగవంతుడు అన్నారట. 18 అధ్యాయములతో కూడినటువంటి గీతాశాస్త్రం నాకు శరీరంగా ఉంది, మొదటి అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు నాకు 5 ముఖంలాగా, 6వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు 10 శ్రీహస్తములుగా, 16వ అధ్యాయం నా యొక్క ఉదరముగా, 17-18 అధ్యాయాలు నా యొక్క పాదములుగా ధ్యానం చేయవలయను అని భగవంతుడు అన్నారు. అత్రాధ్యాయం తదర్థం వా శ్లోకమర్థార్థమేవ వా అభ్యస్యది సుమేధాయః సుశర్మేవ ముచ్యతే. భగవద్గీతలో 1 అధ్యాయాన్ని గాని దానికి సమానంగా దాంట్లో సగం గాని లేకపోతే 1 శ్లోకాన్ని గాని అందులో కూడా 1 అర్థం అర్ధ భాగాన్ని గాని ఎవరైతే భక్తి శ్రద్ధతో పారాయణం చేస్తాడో లేకపోతే దాన్ని వింటాడో అతడు సుశర్మ అనేటువంటి 1 వ్యక్తి వలె అనాయాసముగా సంసార బంధం నుండి ముక్తి పొందుతాడు. భక్తి గాని శరణాగతి అనుష్ఠానం గాని చేసి వాడు ముక్తిని పొందుతాడు అని శ్రీమన్నారాయణుడు చెప్పడం జరిగింది. సుశర్మ అనేవాడు ఎవరు, ఏ కులంలో పుట్టినవారు, ఏ ఊరు అతనిది, అతనికి ఎలా మోక్షం వచ్చినది, ఈ విషయాన్ని నాకు విస్తారంగా చెప్పవలయను అని మహాలక్ష్మి మహావిష్ణును అడిగారు. అప్పుడు మహావిష్ణు గీతాశాస్త్రం యొక్క మొదటి అర్థం యొక్క మొదటి అధ్యాయం యొక్క వైభవాన్ని మహిమను చెప్పడం జరిగింది. 1 కాలవిశేషంలో ఉత్తర దేశంలో బ్రాహ్మణ కులంలో సుశర్మ అనేటువంటి వాడు పుట్టినాడు. అతడు బ్రాహ్మణ కులంలో పుట్టి ఉండినా దానికి తగిన వేదాధ్యయనం మొదలైన సత్కర్మ ఏమి చేయకుండా సురాపానం చేసేది, ఇతర స్త్రీ గమనం, బ్రాహ్మణుడు పొలంలో దిగి నాగలితో దున్నకూడదని శాస్త్రం, కానీ అతడే ఆ పని చేస్తూ ఉండినాడు, మాంసాన్ని తింటూ ఉండినాడు, ఇటువంటి చెడ్డ కార్యాన్ని చేస్తూ వాడు ఉండినాడు. ఈ లోకంలో ఉండేవాళ్లను ఏమార్చడానికి కూడా ఎన్నో కార్యాన్ని మొదలుపెట్టినాడు. అప్పుడు యమధర్మరాజు ఇతని యొక్క ఆయుర్భావాన్ని పూర్తి చేసి
నరకలోకానికి తీసుకుని వెళ్ళాడు. ఆ నరకలోకంలో ఈ సుశర్మ అనేవాడు ఎన్నో నరక యాతనను అనుభవించాడు. తిరిగి భూలోకంలో వాడు ఒక ఎద్దుగా పుట్టినాడు. ఆ ఎద్దును ఒక కుంటివాడు క్రయం ఇచ్చి తీసుకొని దానికి నాట్యమన్నీ నేర్పి దాన్ని ఒక్కొక్క ఊరికి పిలుచుకుని వెళ్ళి దాన్ని ఆడినట్టు చేసి డబ్బు సంపాదిస్తూ ఉండినాడు. ఈ విధంగా ఉండే సమయంలో ఒకరోజు ఆ ఎద్దు నర్తనం చేసే సమయంలో కింద పడిపోయినది. ఒళ్ళంతా గాయాలు ఏర్పడినాయి. ఆ ఎద్దును ఎవరైతే తీసుకుని వచ్చినాడో ఆ గుడ్డివాడు ఆ కుంటివాడు దాన్ని అట్నే వదిలేసి వెళ్ళిపోయినాడు. మరణ వేదన అనుభవిస్తూ ఉంది ఈ ఎద్దు. దాన్ని చూస్తూ రోడ్లో పోయే వాళ్ళందరూ దాని యొక్క ఆ శ్రమాన్ని చూసి సహించకుండా, మేము ఏదైనా పుణ్యం చేసి ఉంటే కొద్దిగా ఈ ఎద్దుకు పోతే బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. అదేవిధంగా వాళ్ళు తమ పుణ్యంలో ఒక కొద్ది భాగాన్ని ఇచ్చారు. అప్పుడు కూడా దాని యొక్క కష్టం తీరలేదు. అప్పుడు అదే మార్గంలో ఒక వేశ్యా స్త్రీ వెళ్ళినది. ఆమె ఈ కష్టపడే ఎద్దును చూసి, సర్వేశ్వర నేను ఇంతవరకు ఏ పుణ్యం చేయలేదు, పుణ్యం చేయడానికి ప్రసక్తి లేదు, పాపకార్యం రోజు చేస్తూ ఉన్నాను, నాకు కూడా తెలియకుండా ఏదైనా పుణ్యకార్యం చేసి ఉండినట్టయితే అందులో కొద్ది భాగాన్ని ఈ ఎద్దుకు నేను ఇస్తున్నాను అని ఆవిడ చెప్పింది. వెంటనే ఎద్దు మరణించినది, యమలోకానికి వెళ్ళినది. యమధర్మరాజు ఆ ఎద్దుగా ఉండిన దాన్ని చూసి, ఆ దాసి నీకు ఇచ్చినటువంటి ఆ పుణ్య లేశం దానివల్ల నువ్వు పాపం వ్యక్తిగా మారినావు, అందువల్ల నీకు ఈ లోకంలో పని ఏమి లేదు, నరక వేదనను అనుభవించవు, నువ్వు భూలోకంలో బ్రాహ్మణుడుగా పుడతావు, నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది అని యముడు అన్నారు. ధర్మరాజు చెప్పిన ప్రకారం వాడు భూలోకంలో మళ్ళా బ్రాహ్మణుడుగా పుట్టినాడు. ముందు ఉండినట్టు లేకుండా, ఆ విధంగా లేకుండా తమ కులాచార ప్రకారం ఉండినాడు. వేదాధ్యయనం చేశాడు, మంచి పేరు సంపాదించాడు, చెడ్డ అలవాటు ఏమి లేకుండా ఉండినాడు. ఇతన్ని అందరూ కోరినారు. ఆ ధర్మరాజు యొక్క అనుగ్రహం వలన పూర్వజన్మ జ్ఞానం ఇతనికి ఉండిందాని వల్ల తమకు పుణ్యాన్ని ఇచ్చిన ఆ దాసీను ఎట్లయినా వెతికి ఆమె ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకోవాలా అనేటువంటి దాని కొరకు యత్నించినాడు. ఒకరోజు ఆమెను చూసేశాడు. వృద్ధాప్యంతో ఆమె ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి, తల్లి మీ వల్ల నేను కాపాడబడినాను, మీరు నన్ను ఒక శ్రమ దశలో ఉండిన ఒక ఎద్దుగా నన్ను మీరు చూశారు, ప్రాణం పోయే పరిస్థితిలో ఉండినటువంటి ఆ ఎద్దుగా ఉండిన నన్ను మీ యొక్క పుణ్యాన్ని ఇచ్చి ఆ పుణ్యలేశం వల్ల నేను నరక వేదన అనుభవించకుండా తిరిగి నేను బ్రాహ్మణుడుగా పుట్టినాను, మీరు చేసినటువంటి ఆ ఉపకారాన్ని నేను ఎప్పుడు మర్చిపోను, మీరు ఏం పుణ్యం చేశారు దాన్ని నాకు కొంచెం చెప్పకూడదా అని అడిగారట. ఆమె తమ ఇంట్లో ఉండినటువంటి ఒక పంజరాన్ని చూపించి, అందులో ఉండే ఒక రామచిలుకను చూపించి, ఇది రోజు ఏదో చెప్తుంది, దాన్ని విని విని నాకు పుణ్యం వచ్చి ఉండొచ్చు అని ఆమె చెప్పింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ రామచిలుకను చూసి, ఓ రామచిలుక నువ్వు ఏం చెప్తున్నావు, దాన్ని నాకు కొంచెం చెప్పు అని అడిగినాడు. దాన్ని విని ఆ రామచిలుక తమ వృత్తాంతాన్ని చెప్పడానికి మొదలుపెట్టినది. స్వామి, నేను కూడా మీలాగా ఒక బ్రాహ్మణుడుగా పూర్వజన్మంలో ఉండినాను,
బ్రాహ్మణుడుగా నేను ఉండినటువంటి ఆ కాలంలో బాగా వేదాధ్యయనం చేశాను, సకల శాస్త్రాలను అభ్యసించాను, పురాణ ప్రవచనం చేయడానికి మొదలుపెట్టినాను. అందరూ నా ప్రవచనాన్ని విని సంతోషించి నన్ను అభినందించారు. దానివల్ల నాకు ఒక గర్వం ఏర్పడినది. మిగిలిన విద్వాంసులు నేను అలక్ష్యం చేశాను. నాకు ఎక్కువ మంది జనం నా ఉపన్యాసాన్ని వినడానికి వస్తూ ఉండినారు. దాన్ని చూసిన వెంటనే ఈ ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసే వాళ్లను ఎక్కువ డబ్బు మీరు ఇవ్వాలా అని వాళ్ల దగ్గర చెప్పడం మొదలుపెట్టినాను. ఆ విధంగా నేను చెప్పిన దానివల్ల అదే నాకు ఒక పెద్ద పాపం అయిపోయినది. ఆ పాపం వల్ల ఎన్నో తప్పు పని చేశాను. ఈ మనుష్య జన్మను పోగొట్టుకొని ఈ రామచిలుకగా నేను ఇప్పుడు పుట్టి ఉన్నాను. నా యొక్క జన్మాంతర పుణ్య లేశం వలన ఒక మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండినాను. ఆశ్రమంలో ఉండేవాళ్లు రోజు భక్తి శ్రద్ధతో గీతాశాస్త్రం భగవద్గీత యొక్క మొదటి అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉండేవారు. దాన్ని విని విని నాకు అది కంఠస్థమైపోయినది. నేను కూడా వాళ్లతో కలిసి ఆ భగవద్గీత యొక్క మొదటి అధ్యాయాన్ని పారాయణం చేశాను. దీన్ని విని ఆశ్రమంలో ఉండేవాళ్లు సంతోషించారు. దీని మధ్యలో ఒక బోయవాడు వాళ్లకు తెలియక ఆశ్రమంలో ఉండేవాళ్లకు తెలియకుండా నన్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. ఆ దాసీకి నన్ను అమ్మేశాడు ఈమెకు. నేను ఇక్కడ వచ్చిన పిమ్మట పాత అభ్యాసం వలన ఎల్లప్పుడూ భగవద్గీత యొక్క మొదటి అధ్యాయాన్ని చెప్తూ ఉంటున్నాను. దీన్ని ఈమె శ్రద్ధ భక్తి శ్రద్ధతో వింటుంది. దానివల్ల ఈ పుణ్యం ఆమెకి ఏర్పడినది. మళ్ళా మొదటి అధ్యాయాన్ని చెప్తాను, మీరు వినండి అని చెప్తూ మొదటి అధ్యాయాన్ని ఆ రామచిలుక చెప్పినది. తస్మాత్ అధ్యాయం ఆద్యం యహ పఠతే శృణుతే తు యహ అభ్యసే తస్యన భవేత్ భవాం బోధి దురుత్తరః. పద్మోత్తర ఖండంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. అందువల్ల ఎవరైతే గీత యొక్క మొదటి అధ్యాయాన్ని పారాయణం చేస్తారో, ఎవరైతే దాన్ని వింటారో, ఎవరైతే దీన్ని మళ్ళమళ్ళ ఆవృత్తి చేస్తారో, వాళ్ళు దాటిపోవడానికి వీలు కాని ఈ సంసారాన్ని అనాయాసంగా దాటేస్తారు అని భగవంతుడు అన్నారు. ఈ విషయాన్ని పరమశివుడు పార్వతి దగ్గర చెప్తున్నాడు. ఆ మహాలక్ష్మికి ఆ రోజు శ్రీ మహావిష్ణు చెప్పినటువంటి ఆ భగవద్గీత యొక్క మొదటి అధ్యాయ మహాత్మ్యాన్ని నీకు నేను తెలియపరిచాను పార్వతి. మనం కూడా ఆ విధంగా పారాయణం చేసి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం అని పరమశివుడు అన్నారు. దీన్ని చెప్పినప్పుడు మరొక విషయం, మనం ప్రవచనం చేస్తున్నాం అనేటువంటి ఆ అహంభావం మనకు రాకూడదు. ప్రవచనం చేసేవాళ్లకు డబ్బు విషయంలో బేరం మాట్లాడకూడదు. స్వయం ప్రయోజనంగా ఈ ప్రవచన కార్యాన్ని చేయవలేను, లేకపోతే ఇప్పుడు చెప్పిన ప్రకారమే మన దశ అనేది మారుతుంది. భీమసేనుడు బకాసురుడు అనే వ్యక్తిని చంపినాడు అనేటువంటి విషయం మహాభారతంలో ఉంది. ఆ బకాసురుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని పరిశీలిస్తే అతడు కూడా ఒక పౌరాణికుడుగా ఉండినాడట. పురాణ ప్రవచనం చేసేటప్పుడు ఇంత డబ్బు ఇస్తేనే నేను చెప్తాను అని ఆ విధంగా బేరం మాట్లాడుతూ ఉండేవారట. అందువల్ల అతడు మరొక జన్మలో బకాసురుడుగా పుట్టినాడని ఈ ఐతిహ్యం చెప్పబడి ఉంది. అందువల్ల భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం యొక్క వైభవం ఈ విధంగా ఉంది అని పద్మోత్తర ఖండంలో ఉన్నటువంటి విషయాన్ని శివుడు పార్వతికి ఉపదేశం చేశాడు. ఆ విషయాన్ని ఇక్కడ మన పెద్దలు చెప్తారు. ఇప్పుడు భగవద్గీత యొక్క రెండవ అధ్యాయానికి మనం వెళ్తున్నాం.
గీతార్థ సంగ్రహంలో స్వామి యమునాచార్యులు వారు నిత్యాత్మ సంగ కర్మేహా గోచరా సాంఖ్య యోగదీహి ద్వితీయే స్థితధీ లక్ష్య ప్రోక్తా తన్మోహ శాంతయే ద్వితీయే. ఈ రెండవ అధ్యాయంలో భగవద్గీత యొక్క రెండవ అధ్యాయంలో నిత్యాత్మ నిత్యుడుగా ఉన్నటువంటి ఈ జీవుణ్ణి అసంగ కర్మేహ ఫలితంలో ఎటువంటి ఆశను పెట్టుకోకుండా చేసే కర్మ దానికి అందులో కూడా ఆశను పెట్టుకోకుండా మనం ఉండవలయను. దానితో పాటు సాంఖ్య యోగ దీహి జీవాత్మ విషయంగా ఉన్నటువంటి ఆ బుద్ధి కర్మయోగ విషయంగా ఉన్నటువంటి బుద్ధి ఈ రెండిటి యొక్క విషయంలో శోకంతో కూడిన వాడై తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి భావంతో కూడినటువంటి ఆ అర్జునుని యొక్క ఆ దేహాత్మ భ్రమాన్ని పోగొట్టుటకు ఈ రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ యత్నిస్తున్నారు. ఈ రెండవ అధ్యాయంలో 12వ శ్లోకం నుండి ఈ సాంఖ్యయోగ విషయం ఉపదేశం చేయబడుతుంది. సంఖ్య అంటే లక్కలోను ఒక అర్థం చెప్తాం మనం, కానీ ఇక్కడ గీతాశాస్త్రంలో సంఖ్య అంటే బుద్ధి అని అర్థం. దానివల్ల నిర్ణయం చేసే విషయాన్ని జీవాత్మకు సంఖ్యం అనే ఒక పేరు ఏర్పడినది. అంటే బుద్ధి చేత నిర్ణయం చేయబడిన దానివల్ల జీవాత్మకు సాంఖ్యం అని పేరు. యోగం అంటే కర్మయోగాన్ని తెలియపరుస్తుంది. ఏషా నో అభిహిత సాంఖ్యే బుద్ధిర్ యోగే తు ఇమాం శృణు అని రెండవ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం వరకు సాంఖ్యం అని పిలువబడే జీవాత్మతత్వం యొక్క జ్ఞానం చెప్పబడుతుంది. కర్మయోగ విషయంలో బుద్ధి యొక్క స్థితి దాన్ని గురించి కూడా చెప్పడానికి ఈ రెండవ అధ్యాయం మనకు ఒక దోవను చూపిస్తూ ఉంది. అటువంటి ఈ రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం ఇప్పుడు అవలోకిస్తాం. సంజయ వాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజీవుడు ధృతరాష్ట్రుని చూసి చెప్తున్నాడు, ఇతరులు అంటే తమ సైన్యానికి ఎదురు సైడ్లో ఉన్నటువంటి ఆ సైన్యం అన్నిటిని చూసినటువంటి అర్జునుడు వాళ్లను చంపడమా అనే విధంగా అతనికి ఒక కరుణ కలిగి కంటి నుంచి నీళ్లు కారుతూ ఉంది అర్జునునికి. వెంటనే అతడు ఆ మధుసూదుణ్ణి చూసి ఈ విధంగా పలికినాడు, తం తథా కృపయావిష్టం కృపతో కూడినవాడై అశ్రుపూర్ణ కులేక్షణం కంటి నుంచి కారుతూ ఉన్నటువంటి నీళ్లు కారుతూ ఉన్నటువంటి ఆ కంటితో కూడినవాడై శోకంతో కూడినవాడై ఆ మధుసూదుణ్ణి చూసి అర్జునుడు ఈ మాటను అన్నాడు. కృష్ణుణ్ణి చూసి ఈ మాట అన్నాడు చెప్పవచ్చు కదా, మధుసూదుణ్ణి చూసి ఈ విధంగా చెప్పినాడు ఎందుకు చెప్పాలంటే ఇక్కడ ఒక విశేషార్థం ఉంది. మధు కైటబులు అనేటువంటి ఇద్దరు అసురులను కృష్ణ భగవంతుడు సంహారం చేశాడు కనుక భగవంతునికి మధుసూదనుడు అని పేరు వచ్చింది. ఆ మధు కైటబుడు లాంటి అసురులు మన దగ్గరే ఉన్నారు. మనకు శోకం ఏర్పడడానికి మూలంగా రజస్ తమస్ అనేటువంటి రెండు గుణాలు ఉన్నాయి ఆ మధు కైటబుల వలె. ఇటువంటి రజోగుణం తమోగుణం అనేటువంటి అసురులను కూడా పోగొట్టేవాడు వాళ్ళని కూడా నాశం చేసేవాడు ఈ భగవంతుడు అనే దాన్ని చెప్పుటకు ఇక్కడ మధుసూదన అనేటువంటి ఆ పదాన్ని శ్రీకృష్ణ విషయంలో
ఇక్కడ అర్జునుడు ప్రయోగిస్తున్నాడు. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున శ్రీ భగవాను వాచ. వెంటనే శ్రీకృష్ణుడు అంటున్నాడు, కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అర్జున, ఎందుకు నీకు ఈ విధంగా ఈ శోకం అనేది ఏర్పడినది? అనార్యజుష్టం, ఏదో బుద్ధి మాంద్యంతో కూడిన వాళ్ళు మూఢులు, వాళ్ళు ఆ విధంగా చెప్తే ఒప్పుకుంటాను, కానీ నువ్వు ఆ విధంగా చెప్పడమా? నువ్వు క్షత్రియుడు, క్షత్రియుల యొక్క ధర్మం యుద్ధం చేయడం, అందువల్ల ఆ పని చేయకపోతే అస్వర్గ్యం పరలోకానికి అది విరోధమైపోతుంది, అకీర్తికరం నీకు అపకీర్తి వచ్చినట్టు చేస్తుంది, అందువల్ల ఇదం కష్మలం ఇటువంటి ఈ దుఃఖాన్ని, ఆ దుఃఖం అనేది త్వా నీకు విషమే కుతః సముపస్థితం అస్థానంలో, అంటే తగిన విషయం కాదు ఇది, ఇటువంటి సమయంలో యుద్ధం జరిగే యుద్ధ భూమిలో నీకు ఈ విధంగా రావడం తప్పు కదా, ఎందుకు ఈ విధంగా వచ్చినది? క్లైభ్యం ఆస్మగమహాపార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్లైభ్యం మాస్మగమహా పార్థ, కుంతీపుత్ర అర్జున, క్లైభ్యం ఆ అధైర్యాన్ని, మాస్మగమహ నువ్వు పొందవద్దు, ఈ అధైర్యం అనేది నీయందు ఉండకూడదు. నా ఉపపద్యతే, శత్రువులను వాళ్ళు కష్టపడేటట్టు చేసే శక్తి సామర్థ్యంతో కూడినటువంటి అర్జున, క్షుద్రం నీ హృదయంలో నీచాది నీచంగా ఇప్పుడు కలిగిన ఆ హృదయ దౌర్బల్యం, ఆ మానసికమైనటువంటి ఈ బాధ, దీన్ని త్యక్త్వా వదిలేసి ఉత్తిష్ట లేవు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ పరిశూదన. అర్జునుడు చెప్తున్నాడు, మధుసూదన కథం భీష్మమహం, మా గురుగారు, మన తాతగారు, మన ఆచార్యులు వీళ్ళందరినీ ఎలా నేను చంపుతాను యుద్ధంలో? కథం భీష్మం మధుసూదన హరిసూదన రెండు పదాలను సంబోధనంగా ఇక్కడ పెట్టినాడు భగవంతుని గురించి. మధు అనేటువంటి అసురుణ్ణి సంహారం చేసిన కృష్ణ, హరిసూదన శత్రువులను గెలించినటువంటి కృష్ణ, అంటే శత్రువులను చక్రాయుధముల చేత సంహరించే శక్తి సామర్థ్యంతో కూడిన కృష్ణ, పూజార్హౌ వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు, మన సైన్యానికి ఎదురు సైన్యంలో ఎదురు సైడ్లో ఉండేవాళ్ళు, ఆ పెద్దలు ఎటువంటి వాళ్ళు, పూజార్హౌ పూజింపతగిన వాళ్ళు, అందులో భీష్మం ఆ భీష్మాచార్యులను, ద్రోణంచ ఆ ద్రోణాచార్యులను, సంఖ్యే ఈ యుద్ధంలో, కథం ఇషుభి అహం ఎలాగైతే నేను ఈ బాణములతో ప్రతి యోత్స్యామి వాళ్ళని ఎదిరించి ఎలా యుద్ధం చేస్తాను నేను? గురూనహత్వాహి మహానుభావాన్ శ్రేయశ్చర్తుం భైక్షమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురు నిహైవ భుంజీయ భోగాన్ యుధిర ప్రదిగ్ధాన్. వాళ్ళంతా ఎటువంటి వాళ్ళు, మహానుభావాన్ మిక్కిరి మహిమతో కూడిన వాళ్ళు, ఒక్కొక్కరు గురూన్ ఆచార్య స్థానంలో ఉండేవాళ్ళు, వాళ్లను అహత్వా చంపకుండా ఇక ఈ లోకంలో, భిక్షం చర్తుమపి భిక్షతో భిక్ష కొరకు అటు తిరగడం కూడా శ్రేయోహి గొప్పది, గొప్పగా దాన్ని కూడా మనం నేను తీసుకుంటాను, అంటే వీళ్ళని చంపేసి నాకు వచ్చే ఆదా ఒకనొక ఆ కీర్తి కంటే
వీళ్ళని చంపకుండా నేను భిక్షుక వృత్తి చేస్తే కూడా తప్పు కాదు అంటున్నాడు అర్జునుడు. అర్థకామాన్ ధనేచ్ఛ వల్ల గురూన్ ఆచార్య శ్రేష్ఠులను హత్వా చంపేసి ఇహైవ ఈ లోకంలోనే రుధిర ప్రదిగ్ధాన్ వాళ్ళ యొక్క ఆ రక్తపు ఆ కరతో కూడినటువంటి భోగాన్ ఈ వాళ్ళు అనుభవించినటువంటి ఈ సుఖములను భుంజీయ నేను ఎలాగా కృష్ణ అనుభవిస్తాను, నా గురువులను నా ఆచార్యులను చంపేసి దానివల్ల నేను ఏ దీన్ని సంపాదిస్తాను. మధుసూదన భీష్మ ద్రోణాదులను వాళ్ళ యొక్క పాదాల విందంలో పుష్పములతో వాళ్ళని అర్చించవలయను, వాళ్ళు మిక్కిలి గౌరవ బుద్ధితో చూడవలసినటువంటి వాళ్ళు, వాళ్లను పూజించకుండా మనం అత వాళ్లను చంపడం అంటే బాణములతో కొట్టడం అంటే అది సరిగా ఉంటుందా కృష్ణ, ఇది ఎలా కుదురుతుంది? నువ్వు శత్రువుగా వచ్చినటువంటి మధు మొదలైన వాళ్లను చంపేశావు, కానీ సందీపిని మొదలైన నీ యొక్క శ్రేష్ఠులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చంపు అంటే నువ్వు చంపా? మధుసూదన హరిసూదన అని రెండు సంబోధనం ఈ శ్లోకంలో ఉంది. దానివల్ల శత్రువులను భగవంతుడు సంహారం చేసేవాడు అనేటువంటి అర్థం లభిస్తుంది. ఆ విధంగా అర్జునుడు అడుగుతున్నాడు. నచైతద్విద్మహా కతరన్నో గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానే వహత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం యద్వా జయేమ. కృష్ణ, ఈ యుద్ధంలో మనం జయిస్తామా? నహ యదివా జయేయు, లేకపోతే వాళ్ళు మనను జయిస్తారా? ఈ రెండిట్లో కతరత్ యది నహ గరీయాన్ మనకు మిక్కిలి ఒక అభినందనాన్ని అందరూ మనను చేసినట్టు, ఈ రెండిట్లో ఏది గొప్పది? ఏతచ్చ దీన్ని కూడా నవిద్మహ మేము ఇంకా తెలుసుకోలేదు. ఎవరిను చంపేసి ప్రాణంతో ఉండడానికి నేను కోరలేదో అదే ధృతరాష్ట్ర కుమారులుగా ఉన్నటువంటి దుర్యోధనాదులను వాళ్ళు మన ఎదురుగా అదో నిలిచి ఉన్నారు. కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్యం అనే దోషముతో కూడినటువంటి ఆ స్వభావంతో కూడిన ధర్మం ఇది, ఇది అధర్మం అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఉన్నటువంటి నేను నిన్ను అడుగుతున్నాను కృష్ణ, ఇది ఏది నాకు శ్రేయస్సునిస్తుంది అంటే నేను భిక్షుకుడిగా మారడమా లేకపోతే యుద్ధం చేయడమా? నువ్వు చెప్పు నాకు. నేను నీ యొక్క శిష్యుడు, అందువల్ల నిన్ను నేను శరణాగతి చేస్తున్నాను, నాకు చక్కని విషయాన్ని నువ్వు ఉపదేశం చేయాలి అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు. నా పుత్రాయ న అశిష్యాయ అని శాస్త్రంలో ఒక వచనం ఉంది. ఒక ఉపదేశం అంటే ఆ ఉపదేశాన్ని గురువుగా ఉండేవారు తమ పుత్రునికి చెప్పవచ్చు, శిష్యునికి చెప్పవచ్చు, ఇతరులకు చెప్పకూడదు రహస్యార్థాన్ని అని శాస్త్రం చెప్తుంది. అర్జున, నువ్వు నాకు పుత్రుడు కాదు, నాకు శిష్యుడు కాదు,
నేను ఎలా నీకు ఉపదేశిస్తాను అని కృష్ణ పరమాత్మ అడిగారట. కృష్ణ అట్లా చెప్పవద్దు, నేను నీ యొక్క శిష్యుడు, నాకు ఉపదేశించి నన్ను నీ శిష్యుడుగా నువ్వు భావించాలి అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. సర్వేశ్వర నాకేం తెలియదు, అంటే ఏమి నా దగ్గర లేదు అని ఆకించన్యం అనేటువంటి అంశాన్ని పురస్కరించి, కృష్ణ నిన్ను తప్ప నేను వేరే ఒక వ్యక్తిని ఆశ్రయించలేదు, దీనివల్ల అనన్యగతిత్వం అనేటువంటి అంశాన్ని పురస్కరించుకొని శాసనీయోగి శిష్య అని శాస్త్రం చెప్తుంది కనుక శిష్యుడుగా ఉండేవాడు గురువు చేత శాసనీయ, వాళ్ళు చెప్పిన వాళ్లకు వీళ్ళు ఆజ్ఞ ఇవ్వాలి, శాసించాలా అని శాస్త్రం చెప్తుంది కనుక నీ మనోరథ ప్రకారం నీ మనసులో ఏమనుకుంటున్నావో అదేవిధంగా నేను ఉంటాను, నీ శిష్యుడి నేను, అందువల్ల శరణాగతుడుగా ఉన్నటువంటి దాసుడుగా ఉండే నా విషయంలో నాకు హితాన్ని నువ్వు ఉపదేశం చేయవలయను అని అర్జునుడు అడుగుతున్నాడు. ఇక్కడ వ్యాఖ్యానాల్లో మన పూర్వాచార్యులు చక్కగా కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు గార్గీ అనేటువంటి ఒక ఆమెకు ఎన్నో ఉపదేశాన్ని చేసేటప్పుడు యో వా గార్గీ ఏతదనక్షరం అభిదిత్వా అస్మాన్లో ప్రైతి సకృపణ అతయ ఏతదక్షరం గార్గి విదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ అని చెప్తూ పరమాత్మ స్వరూపాన్ని బాగా తెలుసుకొని అర్థం చేసుకొని ఎవరైతే ప్రాణత్యాగం చేస్తాడో వాడే బ్రాహ్మణుడు అని, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఎవరైతే మృతి పొందుతాడో అతనికి కృపణుడు అని పేరు అని ఉపదేశించాడు ఆ యాజ్ఞవల్క్యుడు మహర్షి అని ఉపనిషత్ చెప్తుంది. దీన్ని పరిశీలిస్తే కార్పణ్యం అనేటువంటి పదానికి అర్థం ఆ పరతత్వాన్ని పరమాత్ముణ్ణి తెలుసుకోకుండా ఉండడమే కార్పణ్యం అనే అర్థం మనకు లభిస్తుంది. పరమాత్మ స్వరూప స్వభావాదులను తెలుసుకోకుండా మిక్కిలి మోహంతో కూడినటువంటి నేను నీకు శిష్యుడుగా నీ పాదారవిందంలో శరణాగతి చేస్తున్నాను, తత్వహిత పురుషార్థములను ఉపదేశించి నన్ను కాపాడవలయను అని అర్జునుడు ప్రార్థించాడు అని ఇక్కడ పరమసారం. తరువాత నహి ప్రపశ్యామి మమానుపనుద్యాత్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమావసవత్నమృద్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. రెండవ అధ్యాయంలో 8వ శ్లోకం ఇది. హే కృష్ణ, నాకు కలిగి ఉన్నటువంటి ఈ కష్టం, ఈ ఇంద్రియాలు వీటిను అట్లనే ఆరబెట్టేసి ఏదో చేస్తుంది. నా ఇంద్రియాలు ఒకటి కూడా సరిగ్గా కార్యాన్ని చేయలేదు, అందువల్ల నా యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఒకనొక ప్రాణం పోయినటువంటి శరీరాన్ని దాహం చేసేస్తారు, అగ్గిలో పెట్టేస్తారు, కానీ ఆ చిత అంటారు దాన్ని, చిత అనేది అగ్గి పెట్టబడుతుంది, అదే చింత అనేది ప్రాణం ఉండేటప్పుడే ఆ చింత అనేది ఈ శరీరాన్ని అట్లనే అగ్గి ప్రమాదంలో శరీరం అట్లనే పోయినట్టు చేసేస్తుంది. సీతాదేవిని చూసిన ఆంజనేయ స్వామి ఇటువంటి ఉత్తమిగా కనబడే ఈ పతివ్రత స్త్రీ, ఈమెను దూరం చేసుకొని రాములు వారు ప్రాణంతో ఎలా ఉంటున్నారు, అతనికి నిజంగా శోకం ఉండినట్టయితే చచ్చిపోయి ఉంటాడు కదా
అని కూడా ఆంజనేయ స్వామి మనసులో అనుకున్నారట. అందువల్ల నాకు కలిగి ఉన్నటువంటి ఈ శోకాన్ని విరోధి లేని ఈ భూమండలాధిపత్యం దీనికంటే గొప్పగా ఉండే మూడు లోకానికి ఆధిపత్యం అది పోకొడుతుంది అని నేను నమ్మలేదు. అందువల్ల ఈ శోకం నాకు కాలక్రమంలో మారే విధంగా కూడా నాకు కనపడలేదు అని అర్జునుడు చెప్తున్నారు. దీన్ని చెప్పినప్పుడు ఒక విషయం, నారదుడు సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి నాకు తత్వాన్ని ఉపదేశించవలయను అని ప్రార్థించాడు. దానికి సనత్కుమారుడు, నీకు ముందు తెలిసిన విషయం అన్ని నాకు చెప్పు, తెలియని విషయాన్ని నేను ఉపదేశం చేస్తానన్నాడు నారదుడు. అదే అని అన్నారు సనత్కుమారుడు. వెంటనే దాన్ని విని నారదుడు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, నాలుగు వేదాలు నాకు బాగా వచ్చు, ఇంకా కొన్ని విద్యలు నేను నేర్చుకుని ఉన్నాను, కానీ వీటిని మంత్ర ద్వారా నేను తెలుసుకుంటున్నాను, ఆ మంత్రాలను ముఖ్యంగా పెట్టుకొని విధింపబడినటువంటి కర్మాలు దాన్ని నేను చేస్తూ ఉన్నాను, పరమాత్మ యొక్క స్వరూప స్వభావాదులను నేను ఇంకా ఇదమిత్తమని అర్థం చేసుకోలేదు. స్వామి అంటే నారదుడు చెప్తున్నాడు సనత్కుమారుణ్ణి చూసి, స్వామి మీలాంటి మహాత్ముల దగ్గర పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు శోక సముద్రాన్ని దాటేస్తాడు అని నేను విని ఉన్నాను. అందువల్ల నేను శోకంతో ఉన్నాను, మీరు మిక్కిలి కృపతో ఆత్మస్వరూపాన్ని నాకు ఉపదేశించి ఈ శోక సముద్రాన్ని నేను దాటినట్టు అనుగ్రహించాలని నారద మహర్షి సనత్కుమారుడు దగ్గర ప్రార్థించారని ఉపనిషత్ చెప్తుంది. దీన్ని మనం పరిశీలిస్తే పరమాత్మ ఉన్నది ఉన్నట్టు పరమాత్మ తత్వాన్ని ఆచార్యానుగ్రహం వల్ల ఎవరైతే తెలుసుకుని ఉన్నాడో అతనికి శోకం పోతుంది తప్ప మిగిలిన రాజభోగం మొదలైన దానివల్ల వచ్చే ఆ శోకం అది తీరదు అనేది స్పష్టంగా గోచరమవుతుంది. అందువల్ల అర్జునుడు, నాకు మూడు లోక ఆధిపత్యం వచ్చినా నా మనసులో కలిగిన శోకం అనేది పోదు కృష్ణ, ఎందుకంటే ఈ ఆచార్యులు అందరినీ చంపేసి దానివల్ల వచ్చినటువంటి ఆధిపత్యం నాకు ఎల్లప్పుడూ శోకంతో కూడినగానే ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగినది. అర్జునుడు పిమ్మట ఏం చేశాడు? దాన్ని సంజయుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గర చెప్తున్నాడు. సంజయ్ ఉవాచ ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. వెంటనే ఈ విధంగా చెప్పేసి ఆ హృషీకేశుణ్ణి చూసి, ఈ గుడాకేశుడు అని పేరుతో కూడిన ఈ అర్జునుడు, నేను యుద్ధం చెయ్యను గోవింద అని గమ్మును ఉండిపోయినాట. ఆ విధంగా నిలిచాడు, నేను యుద్ధం చెయ్యను అని. యుద్ధానికి బయలుదేరే సమయంలో, శంఖాన్ని ఎత్తి ఊపిన సమయంలో కొంచెం కూడా ఎటువంటి దుఃఖాన్ని చూపించకుండా ఉండిన అర్జునుడు ఆ అర్జునుణ్ణి ఆ ఇంద్రుడు తమ సంకల్ప ప్రకారం అది పనిచేసేటట్టు చేసే శక్తి సామర్థ్యంతో కూడినటువంటి ఆ పరమాత్మ ఋషికేశుడు అతన్ని వ్యాజంగా చేసుకొని సకల జీవరాశుల యొక్క క్షేమం కొరకు వేదాంత రహస్యాన్ని ఉపదేశం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు అతని యొక్క మనస్సులో ఒక రకమైనటువంటి శోకం వచ్చినట్టు చేసి వాడు తనను శరణాగతి చేసినట్టు ప్రేరేపిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఎటువంటి ఇంతవరకు కష్టం లేని అర్జునుడు సత్య సంకల్పుడుగా ఉండే ఆ పరమాత్మ ఎదురుగా శోకించి ధర్మాన్ని తెలుసుకోవడానికి వీలుగా శరణాగతి చేశాడు. భగవంతుడు
కృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ ఉపదేశాన్ని చేయబోతున్నాడు. ఋషికేశం తథావాక్యం ఏవముక్తో ఋషికేశ, ఈ విధంగా ఎన్నో చోట ఋషికేశ అని కృష్ణ పరమాత్మను గీతాశాస్త్రం చెప్తుంది. దీనివల్ల ఏమి అర్థం అంటే, సంజీవుడు అంటున్నాడు ధైర్యంతో కూడినటువంటి అర్జునుణ్ణి కూడా తమ యొక్క ఆ జీవితం కొరకు ఈ విధంగా కొంచెం ఒక లీల చేశాడే శ్రీకృష్ణుడు, ఏమిటి ఆశ్చర్యం అని సంజయుడు అనుకున్నాట. అందుకే హ అని ఈ శ్లోకంలో ఒక పదాన్ని ప్రయోగించారు. భగవంతుడు శ్రీకృష్ణుడు తమ సంకల్పము చేత అర్జునుణ్ణి యుద్ధం చేయమని చెప్పి ఉండొచ్చు, ఆయన చేసి ఉండొచ్చు. ఆ విధంగా చేయకుండా ఉపదేశం చేసి, గీతోపదేశం చేసి, అతనికి ప్రజ్ఞ కలిగినట్టు చేసి, ఈ విధంగా ఆయన చేయడం అంతా ఎందుకంటే మన పోటీ వాళ్ళు గీతాశాస్త్రాన్ని తెలుసుకొని చక్కగా మనం జీవించి ఉండడానికే అని మన పూర్వాచారులు తెలియపరిచారు. అర్జునుడు, నా మనస్సులో కలిగి ఉన్నటువంటి ఈ సందేహాలు ఇది పోయే వరకు నేను యుద్ధం చెయ్యను అని గోవిందుణ్ణి చూసి చెప్పినాడు అని అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ గోవిందుడు అని ఎందుకు పద ప్రయోగం చేశారు అంటే, భూమి యొక్క భారాన్ని పోగొట్టుటకు వచ్చినటువంటి వాడు గోవిందుడు. అర్జునుని యొక్క ఆ శోకాన్ని అందమైనటువంటి తమ ఉపదేశము చేత పోగొట్టే ఆ వాక్ సామర్థ్యంతో కూడినవాడు గోవిందుడు. ఈ రెండర్థం ఈ గో అనేటువంటి శబ్దానికి ఉంది. గో అనే ఆ అక్షరం అంటే గో అనేటువంటి ఆ శబ్దం, దానికి రెండర్థం ఉంది. భూమిని ఒక అర్థం ఉంది, వాక్ అనేటువంటి ఒక అర్థం ఉంది. ఆ రెండింటిని మనసులో పెట్టుకొని గోవింద అని ఇక్కడ చెప్పడం జరిగినది. తమువాచ ఋషికేశ ప్రహసన్నివ భరత సేనయోరుభయోర్ మధ్యే సీదమానం ఇతం ఇదం వచః. తమువాచ ఋషికేశ, ఆ ఋషికేశుడు శ్రీకృష్ణుడు ప్రహసన్నివ నవ్వుతూ ఆ అర్జునుణ్ణి చూసి, రెండు సైన్యానికి మధ్యలో నిలిచి ఈ విధంగా శోకిస్తూ ఉన్నటువంటి అర్జునుణ్ణి చూసి ఈ మాటను అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఋషికేశ అని ఆ పదాన్ని కృష్ణ పరమాత్మ విషయంలో ప్రయోగిస్తున్నారు. ఋషికేశ అంటే హృష్యంతి హర్షయంతీతివా ఋషికాని అంటే ఇంద్రియాలకు పేరు. అంటే సంతోషం కలిగినట్టు ఏది చేస్తుందో దానికి ఇంద్రియం అని పేరు. అటువంటి ఋషికేశుని చూసి ఈ విధంగా అడిగినాడు. శ్రీ భగవాను వాచ అసోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ నాను శోచంతి పండితాః. అర్జున, నీ మాటను వింటే దేహం వేరు ఆత్మ వేరు అనేటువంటి ఆ ప్రజ్ఞ, ఆ జ్ఞానం నీకు ఉన్నట్టు కనబడినా నీకు శోకం మాత్రం ఉంది. ఆ శోకాన్ని నువ్వు పోగొట్టుకో. ఆ భీష్మాదులు వాళ్ళంతా చచ్చిపోతారు కదా అని భయపడుతున్నావు. వాళ్ళని చూసి నువ్వు కష్టపడేదాన్ని చూస్తే నీకు దేహాత్మ వివేకం అనేది లేదో ఏమో అని నాకు తోస్తుంది. దేహస్వభావాన్ని ఆత్మస్వభావాన్ని ఉన్నది ఉన్నట్టు ఎవరైతే తెలుసుకుని ఉన్నారో పండితులు, వాళ్ళు ఈ దేహాన్ని గురించి ఆత్మని గురించి వాళ్ళు కష్టపడరు. మనం యుద్ధం చేసి అందరినీ ఆ యుద్ధంలో నాశం చేసేసామంటే వీళ్ల యొక్క పితృలు తర్పణం శ్రాద్ధం మొదలైనటువంటి కార్యం వాళ్ల వల్ల కలగదు కనుక వాళ్ళు శ్రమాన్ని పొందుతారు అని నువ్వు చెప్పిన దాన్ని చూసి ఆలోచిస్తే
ఈ శరీరం వేరు ఆత్మ వేరు. పితృలోకంలో ఉండే పితృదేవతలు వాళ్ళు వాళ్ళ యొక్క శరీరం లేకుండా పోయినా వాళ్ళు నాశం కలగకుండా ఉన్నారు. నాశం లేని ఆ పితృలను గురించి మనం తర్పణం మొదలైన కార్యాన్ని చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని బాగా తెలిసిన కనపడినా భీష్మ ద్రోణాదులను ఈ బంధువులను ఆచార్యులను నేను యుద్ధం చేస్తే వాళ్ళంతా చచ్చిపోతారు, నేను వాళ్లను సంహరించను అని ఈ విధంగా చెప్పిన దాన్ని చూస్తే ఒక గొప్ప పాపం అనేది సంభవిస్తుంది అని నువ్వు శోకించేదాన్ని చూస్తే నువ్వు ఈ దేహమే ఆత్మ అనేటువంటి భావంతో కూడిన వ్యక్తిలా కనబడుతున్నావు. నీ మాట నీ యొక్క కార్యం రెండింటికి ఏమిటి సంబంధం, ఏమి ఇలా చెప్తున్నావు అని పరిహాసం చేశాడు శ్రీకృష్ణుడు. నత్వే వాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయం అతఃపరం. ఇక్కడి నుంచి భగవద్గీత యొక్క గీతోపదేశం అనేది ప్రారంభమవుతుంది. అహం సర్వేశ్వరుడుగా ఉండే నేను, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. జాతు దీనికి ముందుగా పూర్వకాలంలో నే ఆసం నేను ఉండలేదు అని, నా ఏవ లేదు అని, అదేవిధంగా త్వం నువ్వు పూర్వకాలంలో లేదు అని, రాబోయే కాలంలో ఉంటామో ఉండమో ఆ విషయం తెలియదు అని, ఈ విధంగా ఈ రాజులందరూ మున్పు ఉండిన ముందు అంటే ముందు వాళ్ళు ఉండినారా లేదా అని, భూతకాలం తర్వాత భవిష్యత్ కాలం ఈ అన్నిటిను ఆలోచన చేసి నువ్వు ఈ విధంగా చెప్పడం అంతా సరికాదు. అందువల్ల మనం ముందు ఉండినామో లేదో భవిష్యత్ కాలంలో ఉండినామో లేదో ఈ ఇటువంటి సందేహాలన్నీ కలగవద్దు. సర్వే వయం అతఃపరం అని ఈ ఉపదేశాన్ని ప్రారంభం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. హే అర్జున, అనాదిగా ఉండే ఈ కాలంలో నేను లేదు అనేది లేదు, నువ్వు కూడా అదేవిధంగా లేదు అనేది లేదు, ఈ రాజులందరూ లేదు అనేది కూడా లేదు. మనమందరం ముందు ఉండినాం, ఇప్పుడు ఉంటున్నాం, ఇది ప్రత్యక్ష సిద్ధం. భవిష్యత్ కాలంలో కూడా మనం ఉండము అనేది లేదు, ఉండవచ్చు మనం ఉంటాం అన్నాడు కృష్ణ పరమాత్మ. నేను ఉండినాను నువ్వు ఉండినావు అని చెప్పకుండా లేదు అనేది లేదు అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇది విధంగా చెప్పి చెప్పబోయే విషయంలో తమ యొక్క ఆ దార్ఢ్యాన్ని కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. నేను పరమాత్మ, పరమాత్మగా ఉండే నేను నిత్యుడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుని ఉన్నావు కదా కృష్ణ అర్జున, నేను నిత్యుడు అని వాసుదేవుడు అన్నాడు. ముందు ఉండినాను ఇప్పుడు ఉంటున్నాను, ఆ మాదిరిగా నువ్వు కూడా నిత్యుడు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పి ఈ ఆత్మ అనేదానికి నాశం అనేది లేదు, ఆత్మ అనేది నిత్యం అనేటువంటి విషయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతి. అస్మిన్ దేహే అర్జున, ఈ శరీరం ఉండే వరకు దేహినః
ఈ ఆత్మకు కౌమారం ఆ కుమారావస్థ, యౌవనం ఆ యువకుడుగా ఉండే అవస్థ, జరా వృద్ధుడుగా ఉండే అవస్థ, ఎలాగైతే క్రమముగా వస్తూ ఉంటుందో ఆ విధంగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన పిమ్మట మరొక దేహాన్ని ఆశ్రయించడం కూడా కలుగుతుంది. ఈ విషయంలో ఈ శరీరం నాశమైపోతుంది అనే విషయంలో వివేకంతో కూడినవాడు మోహించడు అని కృష్ణ పరమాత్మ అర్జునుడిని చూసి చెప్తున్నాడు. అంటే నాశం అనేది శరీరానికి కానీ ఈ ఆత్మతత్వానికి నాశం అనేది సంభవించదు అని ఈ 13వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అంటే జీవాత్మ అనే దానికి నాశం అనేది లేదు. అంటే వాడు మరణించాడు, వీడు మరణించాడు అని అంటున్నాము కదా, ఇది ఎలా సంగతమవుతుంది? ప్రత్యక్షంగా కనబడే వాళ్ల యొక్క మరణాన్ని లేదు అని ఎలా మనం చెప్తాం అని అర్జునుడికి మనసులో ఒక సందేహం ఉంది. ఒక వ్యక్తి కుమారుడుగా బాలకుడుగా ఉండినాడు, అతనికి బాల్యం పోయి యవ్వనం వచ్చినది. అప్పుడు యవ్వనం వచ్చిన వెంటనే అయ్యో ఆ బాలకుడు చచ్చిపోయాడు అని అనుకుంటామా? వాడు పోయినాడు అని ఎవరైనా అంటారా? దాని కొరకు ఎవరైనా ఏడుస్తారా? అదేవిధంగా ఆ యవ్వన దశ పోయి అతనికే వృద్ధాప్యం వచ్చిందంటే ఆ యువకుడు చచ్చిపోయాడు అని ఎవరైనా ఏడుస్తారా? ముందు అంటే ముందు ఉండినవాడు బాలకుడు, ఇప్పుడు ఉండేవాడు యువకుడు. ఆ యువకుణ్ణి చిన్న శిశువు అని ఇతరులు అంగీకరిస్తారా? అతన్ని చూసి నువ్వు బిడ్డ నువ్వు శిశువు అని చెప్తే వాడు దాన్ని ఒప్పుకుంటాడా? నేను బాలుడు కాదు, నేను శిశువు కాదు, ఏమి నీకు సరిగ్గా నువ్వు చూడవా, నీకు కళ్ళు లేదా అని జగడకు వచ్చేస్తాడు. అందువల్ల ఆ మాదిరిగా యువకుడుగా ఉండి వృద్ధుడుగా మారిన పిమ్మట వాడు వృద్ధుడుగా ఉండేటప్పుడు అతన్ని చూసి నువ్వు యువకుడు అని చెప్తే అతడు నవ్వుతాడు కదా. అందువల్ల ఒక బాలుడు యువకుడుగా మారడం, మారిన వెంటనే ఆ బాలుడు చచ్చిపోయాడు అని ఎవరైనా ఏడుస్తారా? అదేవిధంగా ఆ యువకుడు వృద్ధుడుగా మారినప్పుడు అతని కంటే వేరే విధంగా అతని యొక్క శరీరంలో ఒక మార్పు కలిగినప్పుడు ఆ యువకుడు ఇంత ముందు కనబడిన యువకుడు చచ్చిపోయినాడు అని మనం అంటామా? ఎవరైనా దాన్ని గురించి ఏడుస్తూ ఉన్నారా అనేది కృష్ణ పరమాత్మ యొక్క వాదమట. మన పూర్వాచార్య ఇదంతా వ్యాఖ్యానంలో రాస్తారు. బాల్యం, యవ్వనం, వార్ధక్యం అనేటువంటి ఈ మార్పులు అన్ని దేహానికి కలుగుతుంది, కానీ ఆత్మకు అటువంటి మార్పు అనేది ఏమి లేదు. మన శరీరంలో ఎటువంటి మార్పులు కలిగినా ఆత్మస్వరూపానికి ఎటువంటి మార్పు అనేది కలగదు. బాలకుడుగా ఉండినవాడు యువకుడుగా మారినప్పుడు, నేను బాలకుడుగా ఉండినప్పుడు ఇలా ఉండినాను, ఇలా చేశాను అని వాడు చెప్తున్నాడు. ఇతడు అతనికంటే వేరే వ్యక్తిగా ఉండినట్టయితే అప్పుడు ముందు చేసిన అన్నిటినూ నేను చేశాను నేను చేశానని చెప్తాడా? అదేవిధంగా యువకుడుగా ఉండినవాడు వృద్ధుడుగా మారిన తరువాత ఆత్మకు ఎటువంటి మార్పు కలగలేదు. అతని శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం అట్లనే ఉంటుంది. అంటే బాల్యావస్థలో ఉండిన ఆత్మతత్వం అతనికి వృద్ధాప్యం కలిగినప్పుడు కూడా ఆ ఆత్మతత్వం ఎటువంటి మార్పు కలగకుండా అట్లనే ఉంటుంది. అందువల్ల ఒక వ్యక్తికి అతని యొక్క శరీరంలో మార్పులు కలుగుతాయి, కానీ అతని యొక్క స్వరూపం నుండి ఆ స్వరూపంలో ఎటువంటి మార్పు లేదు అనేదాన్ని గుర్తించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మన వ్యాఖ్యాతులు తెలియపరుస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, మళ్ళా
దేహాంతరం అనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపు వ్రజం స్థిష్టన్ పదైకేన యథైనేకేన గచ్చతి యథా తృణజలూకైవ దేహీ కర్మగతిం గతః అని శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని కూడా తాత్పర్య సుందరిలో స్వామి దేశికులు వారు ఇక్కడ ఉదాహరించి ఉన్నారు. ఈ భగవద్గీతలో ఈ 2వ అధ్యాయంలో ఈ 13వ శ్లోకం దేహినో అస్మిన్ అనేటువంటి ఈ శ్లోకం యొక్క ఆ విచారాన్ని మనం మళ్ళా వచ్చే వారం కూడా మనం దాని గురించి చెప్తాం. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 13వ శ్లోకం వరకు ఇప్పుడు ప్రసంగమైనది. 13వ శ్లోకంలోనే ఇంకా చెప్పవలసినటువంటి విషయాలను మనం వచ్చేవారం దాన్ని వింటాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః కృష్ణాయ పరబ్రహ్మణే నమః.